హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ వేలో, అలాగే గ్యాస్ అండ్ క్రీమ్ బీటర్ అవసరం లేకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో కుల్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇది వంట ఏమాత్రం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కేవలం 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ అవుతాయి. సో వీడియోలోకి ఎంటరే ముందు వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దీనికోసం ముందుగా జార్ తీసుకొని ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా 10 పార్లేజీ బిస్కెట్స్ యాడ్ చేస్తున్నాను. సో మీ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 15 లేదా 20 కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఇలా ఈ విధంగా 10 పార్లేజీ బిస్కెట్స్ యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్స్లో, పార్లేజీ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ అవి స్వీట్గానే ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ షుగర్ ఇంకా తక్కువ కావాలి, స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ని స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ 3 ఇంగ్రీడియంట్స్ను కూడా మనము మిక్సీ పట్టుకోవాలి. సో చూసారా, ఈ విధంగా టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత 1 కప్ మిల్క్ అయితే సరిపోతుంది. ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకునేటప్పుడు ఆ పాల మీగడ కూడా ఉంటుంది కదా, ఆ పాల మీగడతో పాటు పాలు తీసుకోవాలి. సో 1 కప్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు అది ఇంకా గట్టిగా కనిపించినట్టయితే, ఆ టెక్స్చర్ అనేది గట్టిగా కనిపించినట్టయితే ఇంకాస్త మిల్క్ యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత కుల్ఫీ మౌల్డ్, కుల్ఫీ మేకర్ తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా కుల్ఫీ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను 10 పార్లేజీ బిస్కెట్స్ తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా 3 మౌల్డ్స్ ఫిల్ అయిపోయినాయి ఫుల్గా, అండ్ ఒక మౌల్డ్ మాత్రము హాఫ్గా, హాఫ్ క్వాంటిటీ వరకు వచ్చింది. సో మీకు ఇంకా ఎక్కువ కుల్ఫీస్ కావాలనుకున్నప్పుడు 15 లేదా 20 బిస్కెట్స్, 20 పార్లేజీ బిస్కెట్స్ తీసుకొని కుల్ఫీ ప్రిపేర్ చేసుకోండి. సో ఈ విధంగా మనం తీసుకున్న, మనం మిక్సీ పట్టుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని మొత్తం మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ లిడ్స్ క్లోజ్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే నాకు జస్ట్, నేను 12:30కి నేను పెట్టాను ఆఫ్టర్నూన్, అండ్ 4:30 వరకు పర్ఫెక్ట్ కుల్ఫీ రెడీ అయిపోయింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే. అండ్ సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా 4:30కి తీసాను ఇది. దీనికి ఎక్కువ టైం కూడా పట్టలేదు. మామూలుగా కుల్ఫీ ప్రిపరేషన్కి అయితే 6 to 8 అవర్స్ డెఫినెట్గా పడుతుంది, బట్ దీనికి జస్ట్ ఒక 4 అవర్స్లోనే చాలా పర్ఫెక్ట్గా కుల్ఫీ రెడీ అయిపోయింది. సో ఆ కుల్ఫీ మౌల్డ్ నుంచి, ఆ కుల్ఫీ ఎప్పుడైతే మనం డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఆ మౌల్డ్ తీసిన వెంటనే కుల్ఫీ తీయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే అది చాలా కూల్గా ఉంటుంది కాబట్టి. దాన్ని ఒకసారి జస్ట్ ట్యాప్ వాటర్ కింద పెట్టి కుల్ఫీ రిమూవ్ చేసినట్టయితే మనకి ఈజీగా కుల్ఫీ వచ్చేస్తుంది. సో అంతేనండి, మన టేస్టీ కుల్ఫీ చాలా ఈజీ వేలో అందరూ ప్రిపేర్ చేసుకోగలిగే విధంగా రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అన్నీ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.